హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాథలిక్ ఆన్సర్స్ తెలుగు. ఈరోజు మనం దేవుబలి పూజలో జరుగుతున్న పొరపాట్లు అనేటువంటి అంశం గురించి మాట్లాడబోతూ ఉన్నాము. శ్రీసభలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను, ఆచారాలను ఆచరించడం శ్రేయస్కరం. ఆంధ్ర శ్రీసభ పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు ఈ కట్టుబాట్ల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ దేశానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఒకే ఆచారాలను పాటిస్తూ ప్రపంచమంతా కనిపించే ఏకైక సంఘం కథోలిక సంఘం. ఆచారాలు, కట్టుబాట్లు దేశానికి మారతాయి, కానీ ఏ దేశం వెళ్ళినా మారనిది ఒక్క దివ్య బలి పూజ మాత్రమే. అయితే నేటి దినములలో జరుగు చిన్న చిన్న పొరపాట్లు ప్రాంతానికి దేవబలి పూజలోని కట్టుబాట్లు మారేలా చేస్తున్నాయి. అంతిమ బలి మారకపోయినప్పటికీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన వేదాంత వివరణ మనం జిఐఆర్ఎం, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ రోమన్ మిసల్ అనేటువంటి లేఖ ద్వారా కనుగొనగలం. కాలానుగుణంగా, దేవుని ప్రేరణకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులను విశ్వకాపురి గారు ప్రవేశపెట్టవచ్చు. వాటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అందరి మీద ఉంది. గురువులు ఈ విషయంలో ఖచ్చితత్వంతో వ్యవహరించాలి. చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా గురువులే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందులో మొదటిది పూజాపీఠం. ఇది పూర్వవేదం నుంచి మనం అనుసరిస్తున్నటువంటి ఒక గొప్ప చిహ్నం. యూదులు ఆనాటి దినాల్లో బలులను అర్పించేవాళ్ళు. వాటిని అర్పించుటకు బలిపీఠాలను నిర్మించేవారు. అది వారికి ఎంతో పవిత్రమైన స్థలం. దివ్య పూజా బలిలో ముఖ్యమైన అర్పణ, సత్ప్రసాద సాంగ్యాలు మినహా ఇతర ఏ పనులు కూడా పూజాపీఠం మీద చేయకూడదు. పీఠం మీద ఇతర ఏ వస్తువులు అంటే పూలు, కొవ్వొత్తులు, కానుకలు, అర్పణలు, ఇతర పుస్తకాలు ఉంచకూడదు. వాటి కొరకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలి. ఆనాటి బలి జరిగేటప్పుడు రక్తం, శరీరం, నిప్పు తప్ప ఏమీ ఉండేవి కాదు. కనుక నేడు కూడా పూజా బలిపీఠం మీద యేసుక్రీస్తు శరీర రక్తాలకు సాదృశ్యమైనటువంటి రొట్టె, ద్రాక్ష రసం, బలి జరిగిన శిలువ స్వరూపం, ఇది కూడా ఆప్షనల్. ఆ రెండు తప్ప ఇతర ఏమీ ఉండకూడదు. అలాగే గుడిలో ప్రవేశించే విధానంలో కూడా ఒక నిర్ణయాన్ని మనం పాటించాలి. ఒక కట్టుబాట్లు ఏదైతే మన పెద్దలు అందించారో దాన్ని మనం పాటించాలి. గురువు పూజా వస్త్రాలు ధరించి ఆలయ ముఖద్వారం నుంచి పీఠం చెంతకు చేరుకోవాలి. తప్పితే ఉన్నట్టుండి వెనుక నుంచి రాకూడదు. ఈ మధ్యకాలంలో దేవాలయంలో స్వరూపం వెనుకనే ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి గురువు సడన్గా లోపలికి వచ్చి పూజ చేయడం ప్రారంభించడం చూస్తూ ఉన్నాము. సో ఇది సరైన పద్ధతి కాదు. వారు ప్రజల మధ్యలో నుంచి ఎన్నుకోబడి ప్రజల పాప పరిహారార్థ నిమిత్తమై బలి అర్పిస్తున్నారు అంటకి ఇది సాదృశ్యం. కాబట్టి ఆలయ ముఖద్వారం వద్ద నుంచి గురువు నడుచుకుంటూ ప్రజల మధ్యలో నుంచి రావాలి. అలాగే పూజా వస్త్రాలు ఆలయ ముఖద్వారం వద్ద వేసుకొని రావాలి. ఇది యాజకునికి పీఠం వద్దకు వెళ్ళడానికి ఒక అర్హత. అర్పణా పీఠం వద్ద గురువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్త్రాలు ధరించరాదు, తొలగించరాదు. ఈ మధ్యకాలంలో ఏవైనా పెద్ద పండుగల సమయంలో ప్రత్యేకించి చూసినట్లయితే పీఠం చుట్టూ నిలబడి అక్కడే వాళ్ళు పైన ఉండేటువంటి ఆ వస్త్రాన్ని తీసి కుర్చీల మీద పెట్టి వెళ్ళడం చూస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు అని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ రోమన్ మిసల్ అనేటువంటి లేఖ మనకు చెబుతూ ఉంది. తర్వాత పశ్చాత్తాప గీతం. దివ్యబలి పూజలో పశ్చాత్తాప గీతాన్ని పాడకూడదు అని శ్రీసభ ఒక కొత్త మార్పును ప్రవేశపెట్టింది. దానికి బదులుగా పశ్చాత్తాప జపాన్ని ప్రవేశపెట్టింది. ఎందుకంటే పాటల్లో మనం పశ్చాత్తాపాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేము, కానీ జపం ద్వారా పాపములను దేవుని ఎదుట ఒప్పుకుంటూ పునీతుల సహాయం కూడా వేడుకుంటున్నాము. పవిత్ర జల ప్రోక్షణ ఆ జపం ముగిసిన తర్వాత చేయవచ్చు. మహిమ గీతం. ఈ మహిమ గీతంలో గ్లోరియా లేదా మహోన్నతమున అనేటువంటి ఒక మహిమ గీతం విజయానికి చిహ్నం. కనుక ఈ పాట పాడేటప్పుడు వయోభేదం లేకుండా గురువుతో సహా ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. ఇందులో ఏవైనా మరీ బాగలేని వాళ్ళు, ముసలి వాళ్ళు మాత్రమే దీనికి కొంచెం ఎగ్జామ్సన్ అనమాట. సో మిగిలిన వాళ్ళందరూ తప్పకుండా లేచి నిలబడవలసినటువంటి సమయం అది. అదేవిధంగా పఠనాలు చదివేటువంటి సమయం. ఆ పఠనాలు చదివే విషయాల గురించి మనం చూసినట్లయితే ఒకటి రెండు పఠనాలు చదివేవారు ఆ పఠనాలను ఒకటికి రెండు సార్లు ముందే బాగా చదువుకొని సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా అవి తప్పులు లేకుండా సూటిగా చదవడానికి ప్రయత్నించాలి. అలాగే పఠనాలు చదివేవారు కేవలం ఉన్నది ఉన్నట్లుగా చదువుతున్నట్లు కాకుండా
బోధిస్తున్నట్లుగా గట్టిగా చదవాలని చెప్పి ఈ మధ్య శ్రీసభ కోరింది. తద్వారా దైవావేశం హృదయాలను తాకుతుంది అని శ్రీసభ విశ్వసిస్తోంది. విశ్వాసులైనా గురువులైనా వాక్యం అందరికీ అర్థమయ్యేలాగా స్పష్టంగా నిదానంగా సూటిగా చదవాలి. గురువులు సువార్త పఠనాన్ని బలిపీఠం మీద ఉంచి చదవకుండా వాక్య పఠనాల స్థలం, ఏదైతే మొదటి రెండు పఠనాలు విశ్వాసులు వచ్చి చదువుతారో అక్కడి నుంచే వచ్చి వీళ్ళు చదవాలి. అలాగే గురువులు చూసి ప్రార్థనలు చదివేటువంటి ఆ పుస్తకాన్ని కూడా బలిపీఠం మీద ఉంచకుండా వత్తాసు వేసుకున్నటువంటి వ్యక్తులు పట్టుకునే ఏర్పాటు కానీ లేదా ఇంకేదైనా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ బలిపీఠం మీద ఇంకా ఏవి ఉండకూడదు అనేది ఒక నియమం. దీన్ని పోప్ గారు అర్పించేటువంటి మాస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విశ్వాసుల ప్రార్థనల సమయంలో మనం చూసినట్లయితే పఠనం చదివే స్థలం నుంచే గురువు విశ్వాసుల ప్రార్థనను ఆరంభించాలి. అదేవిధంగా విశ్వాసులు దీర్ఘ ప్రార్థనలు కాకుండా ఒకటి లేదా రెండు ఉమ్మడి అంశాలను మాత్రమే తీసుకొని సాధ్యమైనంత త్వరగా ప్రార్థన ముగించాలి. వ్యక్తిగత ప్రార్థనలన్నీ కూడా మౌనంగా చేయడమే ఉత్తమం. ఆ రోజు పఠనాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఉద్దేశాలను విశ్వాసుల ప్రార్థనలో పొందుపరచడం ఉపదేశి యొక్క బాధ్యత. అదేవిధంగా ధూపం వేసేటువంటి విధానాన్ని చూసినట్లయితే ఆదివారాల్లోనూ పండుగల్లోనూ ఈ ధూపం వేయడం మనం తరచుగా గమనిస్తూ ఉంటాము. అయితే ఆ ధూపం బలిపీఠం మొత్తాన్ని నిండిపోయేలాగా, అంటే చుట్టూ కమ్ముకునేలాగా, పీఠం మొత్తాన్ని కప్పేసేలాగా ఎక్కువ ధూపం వేయాలి. ఈ మధ్య రోజుల్లో మనం చూసినట్లయితే కొంచెం తక్కువ పొగ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇది పూర్వవేదంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆచారం. మన యొక్క ప్రార్థనలు దేవుడిని చేరుతున్నాయి అనడానికి ఒక గొప్ప సూచన కనుక అది నిండిపోయేలాగా ధూపం వేయాలి అని చెప్పి శ్రీసభ కోరుతోంది. అదేవిధంగా నడి పూజలో గురువు ఒక మాట అంటాడు, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు అనేటువంటి ఈ ప్రార్థనను విశ్వాసులు గురువుతో కలిసి పాడుతూ ఉంటారు. విశ్వాసులు ఎవరు కూడా ఆ ప్రార్థనను చెప్పకూడదు, పాడకూడదు. బలి అర్పించే యాజకుడు మాత్రమే క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు అనేటువంటి మాటను పలకాలి. చివరిలో ఆమెన్ అని అందరూ కలిసి చెప్పాలి. లేదా ఆ పాట పాడే సమయంలో అయితే చివరి భాగమైనటువంటి గౌరవ మహిమలు కలుగునుగాక అనేది అప్పుడు పాడవచ్చు. సో ఈ మాటను మాత్రమే పాడాలి తప్పితే మిగిలినది గురువు మాత్రమే చెప్పాలి. దివ్య ప్రసాదం స్వీకరించిన తర్వాత పరిపూర్ణ ఫలం గల జపం చెబుతాము. దాని తర్వాత కొందరు పాటలు పాడుతూ ఉంటారు. సో కానీ ఆ పాటలు పాడుతూ ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. గురువులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గురువులు అప్పటికే ఆ దివ్య ప్రసాదం ఇవ్వడం అదంతా పూర్తవుతుంది కాబట్టి అది అవన్నీ తీసి పక్కన పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా వీళ్ళు పాటలు పాడుతుంటారు. కానీ అట్లా చేయకూడదు యాక్చువల్గా. సో మన సప్రసాద రూపంలో మనలోకి వచ్చేసిన క్రీస్తుకి మనం మౌనంగా ప్రార్థనలు, విన్నపాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. సో ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది శ్రీసభ చెప్పినటువంటి లేదా శ్రీసభ ఆదేశించినటువంటి విధానం కాదు. అది ఎవరో కొందరు ప్రారంభించింది, అది అన్ని చోట్లకి వ్యాపించిపోయింది అన్నమాట. తర్వాత ప్రకటనల విషయానికి వచ్చినట్లయితే విచారణలో ప్రకటన బోర్డులను విడిగా ఏర్పాటు చేయాలి. దివ్య ప్రసాదం స్వీకరించిన తర్వాత కొన్నిసార్లు ప్రకటనలకు సంబంధించి డీటెయిల్స్ చాలా ఎక్కువగా చెబుతూ ఉంటారు. సో దీనివల్ల హృదయంలోనికి వచ్చినటువంటి క్రీస్తుకు వారి భావాలను పూర్తిగా వ్యక్తీకరించలేరు. సో అతి ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే ప్రకటనలో ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత చివరి దీవెనతోనే దివ్యబలి పూజ సంపూర్ణంగా ముగుస్తుంది. కాబట్టి ఎవరు కూడా దివ్య ప్రసాదం తీసుకోగానే వెళ్ళిపోకూడదు. ఆ తర్వాత పూజా పుస్తకాన్ని మనం చూసినట్లయితే పూజకు ముందే పూజా పుస్తకాన్ని, పఠనాన్ని ముందుగానే గురువు తీసి పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. పైకి వెళ్ళిన తర్వాత చదవవలసిన దాని కొరకు వెతుక్కుంటూ అటు ఇటు పేజీలు తిప్పుతూ ఉండకూడదు అన్నమాట. ఇది ప్రజలకు దివ్య బలి పూజ స్ఫూర్తికి కాస్త ఆటంకాన్ని కలిగిస్తుంది. అలాగే దివ్య పూజ పఠనాల గ్రంథం లేదా బైబిల్ గ్రంథ పఠనములకు మాత్రమే ధూపం వేయాలి తప్పితే ఇతర ఏ వస్తువులకి ధూపం వేయకూడదు. పూజా పాటలను మనం గమనించినట్లయితే ప్రతిరోజు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాలు ఉంటాయి. సో పాటలు పాడేవారు ఆనాటి దివ్య పూజా బలికి అనుగుణమైనటువంటి పాటలను లేదా ఆ సందేశాన్ని స్ఫురించేటువంటి పాటలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా పూజకి విశ్వాసులు 10-15 నిమిషాల ముందే సిద్ధపడి రావాలి. పూజ ఆరంభించాక లేదా ప్రసంగ సమయంలో రాకూడదు. అలాగే దివ్య ప్రసాదం తీసుకోగానే వెళ్ళిపోకూడదు. తర్వాత మంచినీరు తాగడం.
ప్రసంగ సమయంలో అత్యవసరమైతే తప్ప గురువులు ఎంత మాత్రం నీరు త్రాగరాదు. తర్వాత పాటలు పాడేవారికి సైతం ఇదే వర్తిస్తుంది. అత్యవసరం అనుకున్నప్పుడు తప్పితే నీళ్లు తాగొచ్చు, తప్పితే మామూలుగా నీళ్లు తాగకూడదు. ఎందుకంటే పూజా సమయానికి కనీసం 2-3 గంటల లోపు నుంచి ఉపవాసం ఉండాలి, కనీసం 1 గంట అయినా ఉపవాసం ఉండాలని శ్రీసభ కోరుతూ ఉందన్నమాట. సో ఇవన్నీ గురువు విశ్వాసులు తలుచుకుంటేనే సాధ్యం. విశ్వాసులను మంచి మార్గంలో నడిపించడం గురువు బాధ్యత. విశ్వాసులు కూడా ఈ విషయాలు తెలుసుకొని గురువుకు పూర్తిగా సహకరించాలి. ఈ పొరపాట్లను అధిగమించుకుంటూ మనం పూర్తి యోగ్యముగా బలిని అర్పిస్తే దేవుడు తప్పక మనల్ని నిండుగా మెండుగా దీవిస్తాడు. సో కథోలిక సంప్రదాయాల గురించి లేదా కథోలిక సంఘానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. దానికి నేను త్వరలో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఆల్.